లేని తల్లి పెట్టకవాయే గాని పెట్టే ఆడదన్న పెట్టొద్దా ఇట్లేనా అని అన్నట్టే ఉన్నదట లోకం పోకడ. మరి కరెక్టే అది. అస్సలు రూపాయి కూడా ఖర్చు పెట్టని వాళ్ళను ఎవ్వరు ఏమని అడగరు. అదే ఎప్పటికీ దానం చేసేటోళ్ళను మాత్రం అంతేనా ఇంతేనా అంటారు చాలా మంది. అగు అసంటి పరిస్థితే వచ్చింది అమితాబ్ బచ్చన్ సార్ కు. రూపాయి దానం చేసి 10 రూపాయల ప్రచారం చేసుకునే పబ్లిక్ ఉన్న ఈ కాలంలో పాపం కోట్లకు కోట్లు దానం చేస్తున్నా బయటికి చెప్పుడు ఇష్టం లేదంటున్నాడు హిందీ హీరో అమితాబ్ బచ్చన్ సార్. కరోనాతోని తిప్పలబడుతున్న పబ్లిక్ ను ఆదుకునే తందుకు ఇప్పటికే 15 కోట్ల రూపాయలకు ఎక్కువనే దానం చేసిండట. మందుల కోసం, సూదుల కోసం, ఆక్సిజన్ కోసం, ఇట్లా అవసరమైన ఎన్నో పనుల కోసం అమితాబ్ కొన్ని రోజుల కానుంచి కోట్లకు కోట్లు ఖర్చు చేస్తూనే ఉన్నాడట. కానీ బయటికి మాత్రం చిన్న మాట కూడా రాకుండా చూసుకుంటున్నాడట. అయితే ఈ సంగతంతా తెలియని పబ్లిక్ మొన్నటి కానుంచి అమితాబ్ సార్ను ఒక్కటే తిట్లు తిడుతున్నారు సోషల్ మీడియాలో. ఢిల్లీలున్న కోవిడ్ సెంటర్కు 2 కోట్ల రూపాయలు ఇచ్చిండట అమితాబ్ బచ్చన్ అన్న వార్త చదివి 2 కోట్లేనా, గంత పెద్ద స్టారు గిన్ని పైసలేనా ఇస్తే అని ఒక్కటే ట్రోలింగ్ చేసిండ్రు సోషల్ మీడియాలో. ఆ వార్తలు చదివి అమితాబ్ సార్ కు మస్తు బాధ అయినట్టున్నది. ఆ 2 కోట్లే చూస్తున్నారు గాని కొన్ని రోజుల కానుంచి చేస్తున్న సాయం విలువ లెక్కగడితే 15 కోట్ల కంటే ఎక్కువనే ఉంటది. అది మీకు ఎరికేనా? అయినా నాకు అవన్నీ చెప్పుకునుడు ఇష్టం ఉండదు అని అందరి నోళ్లు మూయించిండు అమితాబ్ సారు. అయినా పెట్టేటోళ్ళైనా పెట్టనోళ్ళైనా అందరు మనోళ్లే అనుకోవాలి. కరోనా అసోంటి కష్టకాలంలా సోను సూద్ అసోంటి సారు ఆస్తులు కూడా కుదవబెట్టి దేశం పబ్లిక్ కు సాయం చేస్తున్నాడు. మంది మీద పడి కోట్లకు కోట్లు సంపాదించిన కోట్ల మంది కుక్కిన పేను తీరుగా మూలకు బండి ఒక్క రూపాయి కూడా దానం చేస్తలేరు. ఎవ్వలిష్టం వాళ్ళది. బాధ్యత చేయాల్సిన సర్కార్ను అనాలే గాని ఎవ్వలనైనా ఏమైనా ఎందుకు అనాలే కదా.